నెక్స్ట్ పార్ట్ 3 సిక్స్త్ క్లాస్ ఈవిఎస్ సైన్స్ టెక్స్ట్ బుక్ అండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి చదువుకున్నాం. 6వ తరగతి కూడా పార్ట్ 3కి వచ్చాము. పార్ట్ 4తో 6వ తరగతిని కంప్లీట్ చేయబోతున్నాం. పార్ట్ 3 బిట్స్. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడేది పత్రరంధ్రాలు. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ డిఎస్సి కోసం ఉపయోగపడేందుకు మరిన్ని వీడియోస్ మా కష్టపడి తయారు చేసి మీకు ఇస్తున్నాము. ఎటువంటి తప్పులు లేకుండా టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసిన బిట్స్ను సో మీకు ఉపయోగపడే విధంగా మేము సాయశక్తుల ప్రయత్నిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఖాళీ టైంను మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. జర్నీ టైంను, ఖాళీ టైంను ఈ విధంగా ఉపయోగించుకోండి బుక్ లేని సమయంలో. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పశాఖ అంటారు. మొక్కలు కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుండి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని కాప్సైసిన్ అంటారు. ఎంత పెద్ద చెట్టునైనా కుండీలో ఇమిడిపోయేలా పెంచడాన్ని ఉపయోగించే పద్ధతిని బాన్సాయ్ అంటారు. బాన్సాయ్ వృక్షాలను మరగుజ్జు వృక్షాలు లేదా వామన వృక్షాలు అంటారు. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమి పైన ఉంటాయండి అల్లం మొక్కలకు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారండి. అదే ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారండి. వాయు నుంచి ఘనకు, ఘన నుంచి వాయువుకి మారడాన్ని ఉత్పతనం అంటారని లాస్ట్గా మనం నేర్చుకున్నామండి. పాలలో తోడు వేసినప్పుడు లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుందండి. మనం చూడండి, పాలను ఎక్కువగా మరిగించి దాంట్లో కొద్దిగా మనం తోడేస్తాం. చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తోడుచుక్కేస్తామండి చిన్నది పెరుగు. దాంట్లో ఉండేది ఏంటండి, లాక్టోబాసిల్లస్. దానివల్లనే అది పాలు అనేవి పెరుగ్గా మారుతాయండి. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుందండి. ఎందుకంటే ఉష్ణోగ్రత పెంచినప్పుడు తర్వాత అణువుల మధ్య దూరం అనేది పెరిగిపోద్దండి. దూరం పెరిగితే ఆటోమేటిక్గా ఫ్రీగా ఉంటాయి కాబట్టి దాని మధ్య పీడనం అనేది ఉండదండి. అది ఇరికిరిగ్గా ఉంటే పీడనం అనేది పెరుగుతుందండి. సో ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుందండి, ఎక్స్పెండ్ అవుతాయి కాబట్టి గాలి పీడనం అనేది తగ్గిపోతుందండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకి బిట్స్ అన్నీ సింపుల్ అయిపోతాయి. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో మార్పులు ఏర్పడతాయండి. అంటే భూభ్రమణం వలన పగలు ఏర్పడతాయండి, భూ పరిభ్రమణం వలన ఋతువులు కాలాలు ఏర్పడతాయని లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. చలికాలం పగటి సమయం తక్కువగా, ఎండాకాలం ఎక్కువగా ఉంటుందండి పగటి సమయం. చూడండి, ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో పగటి సమయం చాలా తక్కువగా ఉంటుందండి, ఎందుకంటే చలికాలం కాబట్టి. అంటే నవంబర్ కాకపోయినా డిసెంబర్ చలికాలం కాబట్టి జనవరి ఫస్ట్ వీక్ కూడా. సూర్యుని దిశలో కలిగే మార్పు ఋతువులలో మార్పుకు కారణం అవుతుంది. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ఇంపార్టెంట్ అండి, డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ప్రీ హిస్టారిక యుగంలోనే మొక్కలు, జంతువులు అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళికి కాల్చే తపాకాయలు రసాయన మార్పునకు ఒక ఉదాహరణ. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఇంధనాలలో నిలువ ఉన్న శక్తి యాంత్రిక శక్తికి కలిగించడానికి ఉపయోగపడుతుంది. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి
తెలుసుకుంటారు రాడార్ ఉపయోగించి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,000 మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అండి అన్నీ. కాకపోతే ప్రతి బిట్ కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ ఇవ్వడం జరుగుతుంది. మానవుని బరువులో 70% నీరు ఉంటుంది. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. రక్షిత మంచినీటి సరఫరా దశలు, వివిధ దశల నుంచి రక్షిత మంచినీటి సరఫరా అవుతుందండి. ఎలాగ అవుతుందంటే మన కుళాయి నీరు ఎలాగ వస్తుందంటే ఫస్ట్ చెరువుల్లో వాటర్, తర్వాత దాన్ని వడపోస్తారండి. వడపోసి తర్వాత ఏరియేషన్ చేస్తారు. తర్వాత క్లోరిన్ కలిపి క్లోరినేషన్ చేస్తారండి. క్లోరినేషన్ తర్వాత ఓవర్హెడ్ ట్యాంక్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం మున్సిపల్ వాటర్ ద్వారా కుళాయిల నుంచి వస్తాయండి. సో రక్షిత మంచినీరు సరఫరా దశలు ఇవ్వండి. చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వలననే జరుగుతున్నాయి. మనది కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీసం అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలంటండి. ప్రతి మనిషి కనీస అవసరాల కోసం. తేల్స్ ఆఫ్ మిలిస్ అని గ్రీకు శాస్త్రవేత్త స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. స్థిర విద్యుత్తును, సీరియల్ లైట్స్ ఉన్నాయి కదండి, దానిలో స్థిర విద్యుత్తే ఉంటుంది. బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుందండి. దీన్ని ఫిలమెంటు అంటారు. టంగ్స్టన్ ఉపయోగిస్తారండి ఫిలమెంట్లో. విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్తును కనుగొన్నాడు. విద్యుత్తును ఎవరండి? విలియం బర్డ్స్. ఇది కదిలే ప్రవాహం లాంటిదని దీనికి హ్యూమర్ అని పేరు పెట్టాడు. ఎవరండి? విలియం బర్డ్స్. అప్పుడు హ్యూమర్ అని పేరు పెట్టాడండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్, మనకు ఎక్కువగా ఉపయోగిస్తున్న వర్డ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికా శాస్త్రవేత్త విద్యుత్తుకు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. లూయి గాల్వనీ, ఇతను గుర్తుకు రాగానే కప్ప గుర్తు రావాలండి మనకు. లూయి గాల్వనీ అని ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్పకాలకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడండి. దీనికి పెద్ద స్టోరీ ఉంటుందండి. హాన్స్ ఐర్స్టడ్ అను డేవిస్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. విద్యుత్ ఒక అయస్కాంతంగా కూడా పనిచేస్తుందని ఐర్స్టడ్ కనుగొన్నాడండి. విద్యుత్తును తనగుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. ఇనుము, రాగి, తీగ. ఓకే, విద్యుత్తును తనగుండా ప్రవహింపజేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. ప్లాస్టిక్, చెక్క, ఎక్స్ట్రా. అను భౌతిక రసాయన శాస్త్రవేత్త ఫ్యారడే విద్యుత్ మోటార్ను కనుగొన్నాడండి. మైకిల్ ఫ్యారడే. ఈ బిట్ కూడా టెట్ ఇవ్వలో ఇవ్వడం జరిగింది. విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలోని ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్న వ్యక్తి. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ చైనా వాళ్ళండి. కుషాన్లు ఎక్కడి నుంచి వచ్చారండి? చైనా నుంచి వచ్చారు. సో మనం ఆ విధంగానే గుర్తుపెట్టుకోవచ్చు. కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ చైనా. దీని పొడవు 164.8 కిలోమీటర్స్. ఒక గజం =3 అడుగులండి, మనకు తెలిసిందే. ఒక అడుగు ఎంత అండి? 12 అంగుళాలండి. ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం ఇండియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేక లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకుని నిర్ణయిస్తారండి. మీటర్ స్కేలు అంతర్జాతీయంగా దూరాలను కొలవడానికి అంగీకరింపబడిన పరికరం. ఈ మీటరు 100 సెంటీమీటర్లు,
వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్, ఒక అడుగు 12 అంగుళాలండి. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం గ్రాము. ఒక గ్రామ్ ఇజ్ ఈక్వల్ టు ఘనపు సెంటీమీటర్ అండి. ఒక గ్రామ్ ఇజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్, ఘనపు సెంటీమీటర్. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన గురించిన వివరణలు ఉన్నాయి. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజా బిగాలలో కొలిచేవారు, గుర్తుపెట్టుకోండి, ఇది హిస్టరీలో బాగా ఉపయోగపడుతుంది, గజా బిగాలలో. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించబడింది. మెట్రిక్ పద్ధతిని ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టడం తర్వాత మన దేశం ఇప్పుడు 1957లోని స్వీకరించిందండి. విమానాలు ఓడలు వేగాన్ని నాట్లు లేదా నాటికన్ మైళ్ళలో కొలుస్తారు. విమానాలు ఓడల వేగాన్ని ఒక నాట్ ఇజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్ అండి. వన్ నాటికల్ మైల్ ఇజ్ ఈక్వల్ టు 1.852, 1 మైల్ ఇజ్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్స్. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారలాక్స్లలో కొలుస్తారు. 1 మీటర్ ఇజ్ ఈక్వల్ టు 10⁻⁹ నానోమీటర్స్ అండి. 1 నానోమీటర్ ఇజ్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్ అండి. తిరిగే చెప్పుకోవచ్చు అలాగా. 1 మిల్లీలీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్, ఘనపు సెంటీమీటర్గా చెప్పుకోవచ్చు. 1 కేజీ బియ్యం ఉత్పత్తి చేయడానికి 500 లీటర్ల నీరు ఖర్చు అవుతుందండి. చూడండి, అంటే పంట పండించి అదంతా తయారు చేసి మొత్తం కేజీ బియ్యం తయారు చేయడానికి 500 లీటర్ల నీరు ఖర్చు అవుతుందండి. బంగారం వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలు. 24 క్యారెట్స్ బంగారం ప్యూర్ అండి, అదే 22 క్యారెట్స్ బంగారం అంటుంటారు చూడండి. దాంట్లో 2% రాగి ఉన్నట్టండి. 22% బంగారం ఉంటే 2% మిగిలింది రాగి ఉంటుందండి. చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగే జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. 97. దీని జీవితకాలం ఎంత చెప్పుకున్నాం అండి లాస్ట్ క్లాస్లో? 12 నుంచి 17 సంవత్సరాలు అండి. గుర్తుపెట్టుకోవాలి, అలాగే మనకు వచ్చేస్తూ ఉండాలి, టైం లేదు కాబట్టి. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుంచి 0.028, 1-2 ఓకే వేగంతో చెల్లిస్తుంది. ప్రపంచంలో దాదాపు 2700 జాతులు పాములు నివసిస్తున్నాయండి, జీవిస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ బిట్, ఇంపార్టెంట్ బిట్, ఎముక ప్లస్ కండరం ఇజ్ ఈక్వల్ టు 10 డాన్, డా కండరం. ఎముక ప్లస్ ఎముక లెగమెంట్ అంటారండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ 4th పార్ట్, ఈ పార్ట్తో మీకు 6th క్లాస్ అనేది నెక్స్ట్ పార్ట్తో ముగిస్తుందండి. తర్వాత 7th క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.